కేసీఆర్ గారు తెలంగాణ గురించి పుట్టిన వ్యక్తి తెలంగాణ తేవాలని తెలంగాణ రాష్ట్రం గురించి పుట్టే పార్టీది రాజకీయ పార్టీ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ మొదట్లో రాజ్యమేలాలే మేము ఉండాలని లేదు కేసీఆర్ గారికి తెలంగాణ వస్తే చాలు అనుకున్నాం కానీ వచ్చిన తెలంగాణ వీళ్ళకి ఇప్పుడు చెప్తే కుక్కల నుంచి పైన ఇస్తరాకులాగా చేస్తారు తెచ్చుకున్న తెలంగాణ ఇచ్చి వీళ్ళకపై ఏం లాభం లేదు లేదు మనమే ఉండి దగ్గరుండి చేయాలి మనకున్నటువంటి ఆలోచన వీళ్ళకు ఉండదు అనుభవం ఉండదు వ్యక్తులు కాదు ముఖ్యం వ్యవస్థ ముఖ్యం అని చెప్పి ఆ రోజు మరి రాజకీయ పార్టీకి అవతారం ఎత్తి ఈరోజు దేశంలోనే ఒక ఉన్నత స్థానం నిలబడ్డం ఈరోజు మావునార్ పరిస్థితి మీరు పుట్టినవరు కనుక మా మోహన్ రెడ్డి గారు పుట్టిన స్థలం కనుక కృష్ణారెడ్డి గారు మీరు ఈ ఊరు చరిత్ర కూడా ఒక రెండు నిమిషాలు మీరు జ్ఞాపకం ఒక వినాలి 2014 కన్నా ముందు ఇక్కడ పరిస్థితి 14లోకి ఒకసారి మంచినీళ్ళు మల్లేడన 14 డేస్కి ఒకసారి మంచినీళ్ళు రావన్న మౌనార్ పరిస్థితి మౌన్ రెడ్డి సార్ చెప్తున్నా బిఫోర్ తెలంగాణ కన్నా ముందు ఇదే ఊర్లో 14 రోజులకు ఒకసారి నీళ్ళు సార్ ఎందుకంటే నీ పుట్టిన గడ్డ కనుక మనం పుట్టిన గడ్డ చరిత్ర అంత అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడేందో అని తెలిస్తే మీ ఆత్మ అనేది శాంతిస్తుంది 14 డేస్కి ఒకసారి నీళ్ళు బస్టాండ్లో దిగి ఎవరైనా హోటల్కి పోయి మంచినీళ్ళు అడిగితే టీ తాగితే ఛాయ్ నీళ్ళు ఇస్తామని చెప్పేశారు గ్లాస్ నీళ్ళు ఆ పరిస్థితి 3 గంటలు కరెంటు ఒక చిన్న గిన్నె దీని అపోజిట్లో సూర్యరశ్మి కాటన్ మిల్లు ఉంది ఒకటే ఇండస్ట్రీ ఇది కూడా మూత పడిపోయింది సార్ మూత పడి దివాలు తీసి వెళ్ళిపోయింది కరెంట్ లేక మూత పడిపోయి పని చేయక ఉండ ఒక్క ఇండస్ట్రీ వెళ్ళిపోయింది 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఎప్పుడు పంటలు పండేవి కావు మొత్తం దివాలు తీసిపోయేది ఇక అంబలి కేంద్రాలు ఉండే సార్ ఆకలి అంబలి కేంద్రాలు నడుతుంది అంబలి కేంద్రాలు నీళ్లు లేక దివాలా తీసినట్టు ఉంటుండే ఏ చిన్న తాండ ఇక్కడే పక్కలున్న తాండాలు ఉన్నాయి మొత్తం మూతబడి ఉంటుండే ఏ ఊర్లో పోయినా కానీ సగం ఇండ్లు మూతబడి ఉంటుండే బాంబేలను పూనకు బతకడానికి పోతుంది చదువుకున్న వాళ్ళు కూడా సార్ మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మీటింగ్లు చెప్తాడు తెలంగాణ భవన్లో వచ్చినప్పుడు ఒక 50 ఎకరాలను ఒక పటేల్ రెడ్డి హైదరాబాద్కి పోయిండు పోతే తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ మీ కూలి పని వాళ్ళందరూ మామూలు నుంచి పనిచేస్తున్నాం సార్ అంటే ఈయన ఎవరు అంటే సార్ మా ఊర్లో మంచిగా బతికిండే 50 ఎకరాలు ఉండే సార్ ఇప్పుడు పాపం ఆయన కూడా మొత్తం దివాలా తీసి ఇట్లా వచ్చినాము ఆయనని పైన మేము పైన లెక్కల రాయానికి పెట్టుకున్నాం పెద్దోడు కదా సార్ అని పెట్టుకున్నాం అంటే కళ్ళకి నీళ్ళు వచ్చినాయని చెప్పి అంటే 50 ఎకరాలున్నా 100 ఎకరాలున్నా కూడా రైతులు దివాలనే అంత కానీ రాజకీయ నాయకులు మాత్రం ఈ గడ్డ ఉన్నారు సార్ మంచి వాళ్ళు 99.9% ఉన్నారు చీడ పనులు కూడా ఇక్కడే ఉన్నాయి సార్ వీళ్ళు ఎక్కడ కూడా నీళ్ళు ఇవ్వలేదు తాగడానికే నీళ్ళు ఇవ్వలేదు సార్ ప్రపంచంలో ఎక్కడైనా కానీ 2 జీవనాధులు ఉన్నటువంటి జిల్లాలో కనీసం తాగడానికన్నా నీళ్ళు ఇవ్వాల్సే పరిస్థితి కూడా చేయలేదంటే ఆ పరిస్థితి కూడా చేయలేదు సార్ కనుక ఈరోజు చాలామంది చెప్పుకుంటారు పేర్లు చెప్తారు పెద్ద పెద్ద పేర్లు చెప్తారు వాళ్ళకి వీళ్ళకి పోలికలేదు జయపాల్ రెడ్డి గారి పేరు చెప్తారు జయపాల్ రెడ్డి గారికి వీళ్ళకి పోలికలేదు ఇంకా మహనీయుల పేర్లు చెప్తారు మహేంద్రనాథ్ పుట్టినటువంటి జిల్లా సార్ ఇది సురవరం ప్రతాప్ రెడ్డి పుట్టిన జిల్లా ఆయన చిన్ననాడే ఆ గ్రామంలో ఈ గ్రామంలో కులాలు ఉండొద్దు కులరహితంగా సమాజం ఉండాలి మనం ఆదర్శంగా ఉండాలి ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు ప్రజలు మన మాట వింటున్నారంటే వాళ్ళ సేవ చేయాలని చెప్పి కొట్లాడి ఊర్ల నుంచి వెళ్ళిపోయింది సార్ వాళ్ళ ఊర్లో వ్యతిరేకిస్తే పోయి రెడ్డి హాస్టల్ పెట్టి రెడ్డి హాస్టల్లో అన్ని కులాలకు చదువుకోవాలి ఇక్కడ అని చెప్పి చదివించిన మహనీయుడు సార్ ఇట్లా అలాంటి జిల్లాలో మరొక ప్రతాప్ రెడ్డి లాంటివి మోహన్ రెడ్డి గారు ఇక్కడ పుట్టడం అనేది మాకు నిజంగా చాలా గర్వంగా ఉంది మీలాంటి వ్యక్తులు ఒక జిల్లాలో కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా కావాలి చదువుకునే కొద్దీ ఈ పిచ్చి పెరిగిపోయి ఏమైందంటే సార్ మనుషులకు విలువ లేకుండా చేస్తూ ఉన్నారు ఎవరు కూడా ఏ మనిషి ఇక్కడ పుట్టాలని కోరుకుంటారు సార్ మేము పలానా దగ్గర పుట్టాలని కోరుకుంటాం సార్ పలా ఇంట్లో పుట్టాలని కోరుకుంటాం కోరుకుంటేటటువంటి టాటా బిర్లా కానీ ఇంట్లో పుట్టాలని కోరుకుంటాం సార్ ఇంకా అమెరికా వాడి ప్రెసిడెంట్ వాడి ఇంట్లో పుట్టాలని కోరుకుంటాం ఇట్లా పుట్టాలని పుట్టిన పాపానికి కొంతమంది జిల్లాను మొత్తం నాశనం చేసి ఇప్పుడిప్పుడే కేసీఆర్ గారి నాయకత్వంలో మనుషులకు విలువ వస్తుంది మనుషులకు గౌరవం పెరుగుతుంది మీలాంటి వ్యక్తులు ఇంకా రావడం అనేది ఇంకా మాకు విలువ పెరిగింది మీకు ఖచ్చితంగా ఇక్కడ అన్ని పనులు మా కూతురు కానీ మా అల్లుడు కానీ మా తమ్ముడు కానీ మా కుటుంబం మొత్తం కూడా మీకు సేవకులాకుండి మీకు మంచి పేరు వచ్చేటట్టు చేస్తాం ఐటీఐ కూడా మంచి చేస్తాం మీరు ఒక మంచి ఐటీ కంపెనీ కూడా ఇక్కడ పెట్టినట్లయితే రామన్న చెప్పిండు మంచిగా కంపెనీ పెడతాడు అని మీరు గతంలో కూడా మీ కొడుకుని అడిగినాం సార్ పెద్ద మనసుతో వారు కూడా ఓకే అన్నారు మంచిగా మీ పేరు చిరస్థాయికి ఉండేటట్లు 18 దేశాల్లో ఎంత పేరు ఉంటే గొప్పగా సార్ పుట్టిన గడ్డ మీద ఎంత పేరు అనేది దేవుడు అడుగుతాడు నువ్వేం చేసి వచ్చినావంటే నిజంగా మీరు గర్వపడేటట్టు చేసిరు ఇంకా గొప్పగా చేయాలి ఏ దేశంలో అయినా మై బర్త్ ప్లేస్ ఇది అని చూపించేటట్లు ఎక్కడ అమెరికా నుంచి మీకు ఎవరైనా వస్తే ఇక్కడ డిన్నర్ ఇచ్చేటట్లు ఎయిర్పోర్ట్కు గంట సార్ నువ్వు బంజారాయల్స్ జుబ్లీస్కోనికే గంట అవుతుంది ఈడికి రానికి గంట అవుతుంది